హరే కృష్ణ, హరే కృష్ణ, జై జగన్నాథ్, జై జగన్నాథ్. సో ఈరోజు జగన్నాథ్ రథయాత్ర ఉత్సవాలు డిచ్చపల్లి మండలంలో జరిగినాయి. శివాలయం నుంచి రైల్వే స్టేషన్ మళ్ళీ శివాలయం వరకు జగన్నాథ్ రథయాత్ర చాలా గొప్పగా జరిగింది. మరియు డిచ్చపల్లిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఘనస్వాగతం పలికారు. ఇది ఇస్కాన్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు సాయంత్రం డిచ్చపల్లి ఖిల్లా రామాలయంలో ఉన్న భక్తులు, హరే కృష్ణ బృందం ఉంది ఇక్కడ, సాయి ప్రభు, కార్తీక్ ప్రభు, కృష్ణ ప్రభు, సంజు ప్రభు, నరేష్ ప్రభు, ఈ విధంగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా భక్తి మార్గంలో పాటిస్తూ ఉన్నారు. వీళ్ళ గత మాసంలో జగన్నాథ్పూర్ వెళ్ళడం జరిగింది. అక్కడ జగన్నాథ్ యొక్క మహిమలు విన్న తర్వాత మా గ్రామంలో కూడా జగన్నాథుని పిలవాలి అని చెప్పేసి ఒక గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఆ విధంగా ఈరోజు ఎన్నో ఏర్పాట్లు చేశారు. రథం వెంబడి పులిహోర సిరా ఇవన్నీ కూడా పంచారు. ఇప్పుడు ఇక్కడ కూడా విలేజ్లో దాదాపు 1000 మందికి ప్రసాదం ఇక్కడ పెట్టారు. అయితే దీనికి ముఖ్యంగా మా మిత్రులు ఘనశ్యామ్ ప్రభు మరియు దీనదయాల్ ప్రభు ఇద్దరు కూడా చాలా హెల్ప్ చేశారు. జగన్నాథ్ అంటే కలియుగంలో స్వయంగా కృష్ణుడే. కృష్ణుడు తన యొక్క తమ్ముడు బలరాముడు మరియు చెల్లి సుభద్రతో 3 రథం పైన ఎక్కి వాళ్ళ యొక్క అంటే మథుర నుంచి బృందావనకి వెళ్తారు, వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఎప్పుడైతే జగన్నాథ్ యొక్క రథాన్ని లాగుతామో, రథం పైన జగన్నాథ్ని చూస్తామో, పునర్జన్మ ఉండదు. దాని అర్థం ఏంటంటే మళ్ళీ ఈ సంసారంలో వచ్చి జన్మ మృత్యు జరావ్యాధి ఈ కష్టాలు ఏమి లేకుండా డైరెక్ట్ వైకుంఠం వెళ్తాం అన్నాడు. ఒక చిన్న మంచి అవకాశం కాబట్టి ఇక్కడ డిచ్చపల్లిలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చే జగన్నాథ్ యొక్క రథాన్ని లాగి చాలా కీర్తన నృత్యంతో ఆనంద పరవశంలో మునిగిపోయారు.
ఈ యొక్క రథయాత్ర అనేది గ్రామంలో ముఖ్యంగా ఎంట్రన్స్ నుంచి వెళ్ళి గవర్నమెంట్ స్కూల్ నుంచి వెళ్ళి కిల్లారామలయం వరకు మొత్తం ఊరంతా కూడా ఊరేగించారు. జై జగన్నాథ్. ఈరోజు కిల్లాటిచ్చిపల్లి గ్రామంలో పూరి జగన్నాథ్ రథయాత్ర నిర్వహించబడింది. మా శ్రీనివాస్ ప్రభు గత 6 నెలల క్రితం మా ఒక 5 గురం ఇక్కడ నుండి పూరికి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ శ్రీకృష్ణుడి లీలలన్నీ తన స్వయంగా చూపించడంతో మా ఊరిలో కూడా రథయాత్ర అనేది తీసుకురావాలి ప్రభు. మా ఊరిలో స్వచ్ఛంగా సీతారామస్వామి నిలువున్నాడు. అలాగే ఈ కృష్ణుడి రథయాత్ర కూడా మా ఊరిలోకి అందరికీ దర్శనం ఇవ్వాలని చెప్పేసి ప్రోగ్రామ్ ప్లాన్ చేసినాం. డిచ్చిపల్లి ఆర్ఎస్లో సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు రథయాత్ర అనేది నిర్వహించబడుతుంది. డిచ్చిపల్లి గ్రామస్తులందరూ సహకరించినందుకు చాలా సంతోషంగా భావిస్తున్నాను. జై శ్రీకృష్ణ.